కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే తండ్రి వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసినా పాక్కుంటూ వచ్చేసరే మాకొద్దు. తండ్రి అంటే అర్థం తెలుసా నీకు? తను సుఖపడకపోయినా పర్లేదు, కొడుకులు కష్టపడకూడదు అనుకునేవాడే తండ్రి. గ్రేట్ గిఫ్ట్ గివెన్ బై గాడ్, దట్ ఇస్ డాడ్. మేం ఓకే కన్విన్స్. కానీ పాడు లోకం, మీ అమ్మ మీకోసం ఎంతో చెమటోడ్చి కష్టపడితే కారుతున్న ఆమె చెమట తుడుచుకోవడానికి ఖర్చీ పన్న ఇచ్చిందా ఈ లోకం? మీరు తండ్రి ప్రేమకి దూరం అవ్వద్దు. తల్లి లేని ఆ పిల్లలకి తల్లిని దూరం చేయద్దు ప్లీజ్. జస్ట్ గెట్స్ చిన్న చిన్న పిల్లలు, ఒకడికైతే ఇంకా మాటలు కూడా రావు. ప్రపంచం ఏమనుకుంటుందో ఐ డోంట్ కేర్. మేరీ మాకి షాదీ కరవాంగా, మేరే ఫాదర్ కో వెల్కమ్ కరుంగా. బీచ్ లో లైట్ హౌస్ అంత వచ్చింది ఏజీనికి. ఈ ఏజ్ లో లవ్ కాలేజ్ లో లవ్, ఈ ఏజ్ లో లవ్ కాదు. ఒకప్పటి వాళ్ళ ప్రేమని వాళ్ళు బతికించుకోవాలనుకుంటున్నారు. ఆంటీకి అంకుల్ కి పెళ్లి చేద్దాం. ఆంటీకి అంకుల్ కి పెళ్లి ఉంది. హలో, ఇక్కడ మాకే పెళ్లి కాకుండా దేకేస్తున్నాం. ఈ వయసులో ఈయనకి లవ్ ఈయనకు ఒక పెళ్లి, దానికి మా సపోర్టు. నో 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 నో, మేము అసలు ఏం తెలుసురా మీకు అమ్మ గురించి? దేవుడు అన్ని వేళలా మనతో ఉండడం కుదరక తన ఆల్టర్నేట్ గా అమ్మని సృష్టించాడు. టెంపుల్ లేని దేవతరా అమ్మంటే అలాంటి అమ్మ తలుపు కొడుతుంటే మీరు అప్పులోళ్ళు అనుకుని తలుపు తీయడం లేదు. మీ బ్యాడ్ లక్. మాకు అమ్మ డీటెయిల్స్ కావాలి. అమ్మకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంత పిల్లలు, ఒకడు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. వాళ్ళు ఇంతున్నా సరే నేను చూడాలి. వాళ్ళు ఎల్కేజీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉన్నారు. ప్రిపరేషన్ సార్, మ్యారేజ్ కి మీకు తమ్ముళ్ళు గిఫ్ట్ ప్యాక్ లో వస్తారు. ఓకే, వాళ్ళొచ్చేసరికి దుర్మార్తం వచ్చేస్తుంది. నాకెందుకో సడన్ గా ఎడమ కన్ను అదురుతోంది. నాకైతే బాడీలో అన్ని పార్ట్స్ అదురుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో? అది దుర్ముహూర్తం వచ్చేస్తుందని కానిచ్చేసాం. ఏమండి మా పిల్లలు? మా పిల్లలు కాదు సత్య, మన పిల్లలు. పర్లేదు, భోజనం ఎక్కడ పెట్టారు? ముందు మన చిట్టి తమ్ముళ్ళు ఎక్కడో ఎత్తుకుదాం. చిట్టి తమ్ముళ్ళు, అమ్మొచ్చి మనకు ఫుడ్. అలా చూస్తారేనా? మేమిద్దరం, వాళ్ళిద్దరు, మీరు ముగ్గురు, మొత్తం 7 మంది కలిసి ఉంటే కలదు సుఖం, ఒకే కుటుంబం. వీళ్ళతో కలిసి ఉంటే సుఖం కాదు. వీళ్ళతో కలిసి ఉండడానికి నేను ఒప్పుకోను. నేను కూడా ఒప్పుకోను. మా ఈ పెళ్లి క్యాన్సిల్. ఇప్పుడే కదా రాజా పెళ్ళయింది. ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి ఈజీ రాజా. నానా ఆ మాల వాడు మొహం మీద కొట్టించండి, కొత్తది కొనిస్తాను. మొహం మీద కొట్టడం ఏంట్రా? మొహం పగలు కొడతా. నీ ముఖం, నెక్స్ట్ మీ బక్కోడే. ఇన్నేళ్ల తర్వాత మేము ఒకటైంది భార్యాభర్తలు అనిపించుకోవడానికి కదరా. అమ్మ ఆప్యాయత కోసం ఆరాటపడుతున్నా మీకు అమ్మ ప్రేమని అందించాలని, నాన్న అనురాగ్ కోసం ఆశపడుతున్నా మీకు నాన్న ప్రేమని అందించాలని అనుకున్నా. ఇకనైనా కలిసి ఉన్నాడ్రా? ఏది వీళ్ళతోనా? ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. రేపటి నుంచి వాళ్ళంతా మన ఇంట్లోనే ఉంటారు. ఏమండి? నాకు తెలుసు, డాడ్ నో చెప్తారు. అజయ్, పిల్లలు తల్లిదండ్రుల మాట నిలబెట్టాలి.
భర్త భార్య మాటకు విలువివ్వాలి. పెళ్ళైన తర్వాత తను నన్ను కోరిన మొట్టమొదటి కోరిక తీర్చడం నా ధర్మం. నేను రేపే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మీకు కావాలనుకుంటే మాతో రండి. అంకుల్, ఆంటీ, కొమ్మలి, ఆంటీ, అంకుల్ లగేజ్ ఎక్కడా? డ్రాప్ చేయడానికి వచ్చారా? అండ్ స్కూల్ పిల్లడు హాస్టల్ లో చేర్పిద్దాం వచ్చా. మమ్మీ రమ్మంటేనే కదా మేము వచ్చాం. మమ్మీ డాడీ ఎక్కడో మేము ఎక్కడే. విజు బాబాయ్, రాంబో కోపం వచ్చింది. మాతృదేవో భవ. అమ్మా, చిన్నప్పటి నుంచి మా నాన్నే అమ్మ కావాలని ఎప్పుడు అడిగినా ఓ బొమ్మను కొనిచ్చేవారు. ఆ బొమ్మలోనే మేము అమ్మని చూసుకుని బ్రతికాం. ఫస్ట్ టైం లైవ్ లో అమ్మని చూస్తున్నాం. Yes, mom. Nee. We have been waiting for mom's affection. Yes. Vandanalamma, amma vandanalamma. Vandanalamma, neeku vandanalamma. Sallanga batuku koduka noorellu, sallanga batuku koduka noorellu, sukkale batuku soorinila velugu. Vandanalamma. Nice. ఏంటి సుత్తి పట్టుకొస్తున్నాడు బ్రో? నేనే కదరా వాళ్ళు రమ్మంది. వాళ్ళు నీకు తమ్ముళ్ళురా. మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారో వీళ్ళు అక్కడే ఉంటారు కదా విజు. అవును విజు, అంతా ఇక్కడే ఉంటారు. అమ్మా, ఇప్పుడు వీళ్ళు ఏ రూమ్ లో ఉంటారు? మీ రూమ్ లో. మరి మేము ఎక్కడ ఉండాలి? మీ స్టోర్ రూమ్ లో ఉంటారు, మేము బెడ్రూమ్ లో ఉంటాం కదా పాపా. మీరు రూమ్ లోకి వెళ్ళండి, వెళ్ళండి. మీరే లాక్కండి. నేను రాను. రే, మీ బ్యాడ్ లక్ యూ టర్న్ చేసుకుంది కాబట్టి ఇక్కడికి వచ్చి పడ్డారు. ఎక్స్ట్రాలు చేశారా? గోడ మీద దిగాల్సిన మేకులు మీ. అర్థమైంది. పదండ్రా శంషేర్. ఓహో, రొమాంటిక్ కపుల్. అంకుల్ హ్యాపీయా? ఇంకో 2 డేస్ వెయిట్ చేయండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకునే వాళ్ళని పంచ పాండవుల్ని చేస్తాను. ఓ సారీ సారీ, యూ క్యారీ ఆన్ అంకుల్. సారీ హనీ. అంకుల్, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సత్య. జీవితంలో మనం ఎప్పటికీ కలుసుకోలేమనుకున్నాం, కానీ హనీ మన ఇద్దరిని కలిపి ఒక కుటుంబం చేసింది. అవునండి, హనీని కూడా మన ఫ్యామిలీలో ఒకరిగా చేసుకోవాలని నా కోరిక. షీఈస్ మేడ్ ఫర్ విజు. విజు, ఇప్పుడు నన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చా చెప్తానుగా. దా చాపను పట్టుకో. పుట్ ఇట్ డౌన్. యా దా. ఏంటి విజు, ఇన్నాళ్ళు బట్టి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? దేనికైనా కరెక్ట్ టైం రావాలిగా. కమ్ హియర్, ఇక్కడ రా. కమ్, ఇప్పుడు చూడు. వావ్, బ్యూటిఫుల్ ఐలాండ్. విజు, ఆ గోల్డ్ ఫిష్ చూడు. ఐ విజు, ఐ లవ్ యు. ఐ లవ్ యు టు. హనీ, నీ మౌనం అంగీకారం అనుకోవాలా? అనుకోవాలా? గుచ్చి నువ్వు చూడుకలా, విచ్చుకుడుతూ చంపకిలా, పిచ్చి పిచ్చిగా నీ ఊహల్లో జారిపోయేలా, బుజ్జి బుజ్జిగా బుక్కనిలా, పచ్చి మచ్చల కొరక గల, వెచ్చవెచ్చగా నీ మైకంలో ఊగిపోయేలా, మల్లె తీగలాగా నన్నిలాగా పట్టుకులాగేసా, చేసిన పిస్తల్లాగా మనసే పీల్చేసా, చిక చికి చికి చికనా చికనా, దక 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 దిరనా దిరనా, తుయి తుయి మే సపనా సపనా, ఓ యా ఓ యా, గిలిగిలిగా గిల్లన గిల్లన, మెలమెలగా అల్లన అల్లన, మనసే నీకివ్వన ఇవ్వన.
బతుకీ దండగే తోడు లేని లైఫ్ కన్నా నరకమేది ఉండదే నువ్వు నాతో ఉండిపోతే పూటకొక్క మండదే ఈ జిందగీ నీ స్ప్రింగ్ లాగా మెలికే తిప్పేసో సైకిల్ తోనే సైక్లోన్ లాగా చిలియ చుట్టేసో దేవుడేంటే అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకుంటాడు. నా ఫ్యామిలీని దూరం చేశాడని బాధపడుతుంటే విజ్జి ప్రేమనిచ్చాడు, అంతలోనే మళ్ళీ నా ప్రేమని దూరం చేస్తున్నాడు. ఈసారి దూరం అవనమే. ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూసింది దీనికోసమే కదే. నేను ఆస్ట్రేలియా వెళ్ళాలనుకునేది బెటర్ లైఫ్ కోసం. ఇంతకంటే బెటర్ లైఫ్ నాకు ఇంకెక్కడా దొరకదనిపిస్తుంది. సో నేను ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వాలనుకుంటున్నాను.